బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇక కాంగ్రెస్ కు గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ఇక ఇదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. గులాం నబీ ఆజాద్ మరొక నేత రాజీనామా చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలినట్లు కూడా తెలుస్తోంది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇక కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మరొకసారి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ కి మరో బిగ్ షాక్ తగిలినట్లు కూడా తెలుస్తోంది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇక కాంగ్రెస్ కు గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, శైలజ, కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా వెనుదిరుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నారు. మొన్న కపిల్ సిబాల్, మొన్న ఆనంద్, అదే విధంగా ఇప్పుడు గులాం నబీ ఆజాద్, వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు. కాంగ్రెస్ పైన ధిక్కార స్వరం వినిపిస్తున్నటువంటి నేతలు. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేయాలి. ఒక కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నుండి కాకుండా ఇంకా వేరే వాళ్లకు పీసీ ఇవ్వాలి. అధ్యక్ష పదవి, ఏఐసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త తరమైనటువంటి విధానాలను తీసుకురావాలి. అందరితో భాగస్వామ్యం కలుపుకొని ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నటువంటి విధంగా ఉండాలి. ఏకస్వామ్యంగా ఈ యొక్క వ్యవహారాలు నిర్వహించేటువంటి ఆలోచన ఉన్నది. పార్టీలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయడం లేదు. ఇప్పటికే ఒకనాడు ఒక వెలుగొందినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆవాలో ఉన్నటువంటి రాష్ట్రాలను కూడా కోల్పోతా ఉన్నది. అదేవిధంగా ఇప్పటికే 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ గెలిచినా కానీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని గద్దె దింపినటువంటి బీజేపీ సర్కారును ఎదుర్కొన్నటువంటి సత్తా కూడా పార్టీకి లేకుండా పోయింది. అదేవిధంగా నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచినా కానీ ప్రజల పక్షాన పోరాడేటువంటి పంత సరిగ్గా లేదని చెప్పేసి సీనియర్ నాయకులందరూ ఒక్కొక్కరుగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా విమర్శలు చేస్తూ నేరుగా మీడియా ముందుకు వస్తున్నటువంటి నేతలు ఒక్కసారిగా ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. ఈ రోజు ఆజాద్, గులాం నబీ ఆజాద్ రాజీనామాతో పార్టీలో పెద్ద ఇబ్బంది జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కాశ్మీర్ సంబంధించినటువంటి, లేకపోతే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి, లేకపోతే అదేవిధంగా ఇటు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అనేక సందర్భాల్లో వివిధ రాష్ట్రాలకు కూడా ఇన్ఛార్జ్ గా వ్యవహరించినటువంటి గులాం నబీ ఆజాద్ రాజీనామాతో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కొంతమంది నేతలు భావిస్తా ఉన్నారు. ఒకవైపు భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉన్నారు ఈ సమయంలో. ఒకవైపు మరొకవైపు బీజేపీ
దేశవ్యాప్తంగా బీజేపీ ఇతర పక్షాలను నిర్వీర్యం చేసేటువంటి పనులు ఉంటాయి. ఒకవైపు జోడో యాత్ర నిర్వహిస్తున్న సందర్భంలో ఇలాంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన విధానాలని మార్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలువురు కోరుతా ఉన్నారు శైలజ. ఓకే రాంబాబు, మరి ఇంత సడన్ గా రాజీనామాకు గల కారణాలు ఏంటి? అంటే భారత్ జోడో యాత్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నది. అక్టోబర్ 2 నుంచి ఇటు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నిర్వహించేటువంటి ఈ యొక్క భారత్ జోడో యాత్రకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంతమంది నేతలను వాళ్ళ యొక్క కొంతమందిని పరిగణలోకి తీసుకోలేదు, వాళ్ళ సూచనలు సహా కూడా తీసుకోలేదని ఆరోపణలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్ష పదవి ఇంకొక వారం రోజుల్లో ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ యొక్క సందర్భంలో కూడా వీళ్ళందరూ సీనియర్లు కూడా సరైనటువంటి అవకాశం రాకుండా సిడబ్ల్యూసీ నుండి కొంతమందిని తప్పించినటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఉండి కూడా లేనట్టుగా ఉంటున్నటువంటి సందర్భం, అదే కాకుండా పార్టీ దిక్కరసర వినిపిస్తున్న నేతలను పెద్దగా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితులు, వీళ్ళు కూడా బీజేపీకి దానికి సంబంధించినటువంటి వివిధ పార్టీలకు తృణమూల పార్టీలతో సంబంధాలు కలిగి ఉంటా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా చూసి చూడనట్టు వ్యవహరించింది రోజులు. కానీ వీళ్ళను కొంత పక్కన పెట్టేటువంటి ధోరణి అవలంబించడంతో ఈ యొక్క నేతలు కూడా పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడనున్నది శైలజ. ఓకే రాంబాబు, మరి వరుసగా కాంగ్రెస్ లో రాజీనామాలు చేస్తున్నారు, మరి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రక్షాళన చేపడతా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఒకవైపు చింతన్ శిబిర్ రాజస్థాన్ లో జరిగినటువంటి చింతన్ శిబిర్ లో కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. యువకులను ఎక్కువగా యువకులను పార్టీలోకి తీసుకోవాలి, అదేవిధంగా మహిళలను యువకులను ఎస్సీ ఎస్టీ దళిత బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకోవాలి, వాళ్ళకు ప్రాధాన్యత కల్పించాలి. ఏళ్లకేళ్లుగా సిడబ్ల్యూసీలో ఏఎస్ఎస్ లో పాతుకు పోయినటువంటి వాళ్ళకు రిలీవ్ చేయాలి, వాళ్ళందరినీ కూడా ఉద్వాసన కల్పించాలని చెప్పేసి పార్టీ ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి నేతలందరూ కూడా కొంతమందిని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో వాళ్లకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం ఒకవైపు, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరొకవైపు, దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతం కావడం ఇంకోవైపు, ఇవన్నీ కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీకి కూడా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడేటువంటి పరిస్థితి ఏ ఒక్క నాయకుడు లేదు. గాంధీ కుటుంబం నుండి రాహుల్ గాంధీ కూడా పార్టీని భారాన్ని మోసేటువంటి పరిస్థితి లేదు. ప్రియాంక గాంధీ కూడా వస్తారా తెలియదు. అదేవిధంగా సోనియా గాంధీ కూడా ఆరోగ్య కారణాలు ఇస్తా పార్టీని మోసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పార్టీ దిక్కుదోచని పరిస్థితిలో ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా పార్టీకి దూరం అవుతా ఉన్నారు. పార్టీ అదేవిధంగా బీజేపీ కొంత అనుకూలమైనటువంటి వైఖరిని కలిగినటువంటి నేతలు ముందుగా బయటకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు శైలజ. ఓకే రాంబాబు, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.